हाय अंडी, ऐम मनुषा, वेलकम टू अनरा स्माइली। वीडियो वच्चेसी एंटंटे इंट्लोने कुब्बरी नूने एला तयार चेसुकोवाली अनेदी नेनु ई रोजु मीकु वीडियोलो चूपिस्तानु। मुंदुगा इलांटि कुब्बरि चिप्प देवुळ्ळकि कोट्टेसुकुंटां कदा, वेस्ट गा उंटुंदी, अलांटिदि तीसेसुकोनि इवि चिन्न चिन्न पीसेस लागा कट चेसुकुंदां। चूडंडि ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇవి తీసుకోవాలి। ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఆ పీసెస్ లన్నీ యాడ్ చేసుకుందాం। మొత్తం అంతా యాడ్ చేయకండి, కొద్దిగా 1 కప్ వేసేసుకుంటే చాలు। అది మళ్ళీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కదా, అందుకని కొద్ది కొద్దిగా అయితే మనకి వెంటనే గ్రైండ్ అయిపోతాయి। ఇప్పుడు ఇవనేది ఫస్ట్ ఫైన్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం। ముందలా అయితే గ్రైండ్ చేసుకుందాం। చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం। చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్ గా గ్రైండ్ అయ్యింది కదా, మిల్టై కూడా ఇలానే గ్రైండ్ చేసుకోండి। చూడండి ఇలా మొత్తమంతా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం। ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ అనేది తీసేసుకొని ఈ బౌల్ కి అడ్డంగా పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకొని ఈ కుబ్బరి పాలు అనేది మనం విడిగా తీసుకోవాలి। చూడండి కుబ్బరి పాలు అనేది ఎలా వస్తున్నాయో, ఇలా కుబ్బరి పాలు అనేది మనం గట్టిగా ప్రెస్ చేసామంటే నీట్ గా మొత్తం వచ్చేస్తాయి। చూడండి కుబ్బరి పాలు అనేది వచ్చేస్తున్నాయి కదా। మిగతాది కూడా ఇలానే యాడ్ చేసుకొని మనం ఆ పాలు అనేది తీసేసుకుందాం। చూడండి ఇలా రౌండ్ చేసుకున్నాం అంటే మనకి ఆ పాలు అనేది కుబ్బరి పాలు అనేది పూర్తిగా వచ్చేస్తాయి। ఇలా గట్టిగా నొక్కి పట్టుకొని ఆ పాలు అనేది తీసేసుకుందాం। చూసారు కదా కుబ్బరి పాలు ఇవి మన చూడండి, ఇదైతే వేస్ట్ అయిపోతుందని కొంతమంది అనుకుంటారు। దీనిలో ఏం ఉండదండి, మనం కుబ్బరి పాలన్నీ తీసేసుకున్న తర్వాత ఇది ఉత్త పిప్పి లాగే ఉంటుంది, ఏం ఉండదు, ఇది మనకి దేనికి యూజ్ కాదు। ఇప్పుడైతే ఇలాంటివి ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకోండి, కొత్తది తీసుకోండి, హోల్ లేకుంటే హోల్స్ లేకుండా తీసుకోండి। తీసుకున్న తర్వాత నెమ్మదిగా పాలు అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం, కింద పోకుండా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి। చూసారు కదా పాలు అనేవి మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇదనేది మనం ముడి వేసేసుకుందాం। ఇప్పుడు ఈ కుబ్బరి పాల ప్యాకెట్ ని ఏదైనా సువ్వక్ కాని లేకుంటే ఇలా స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండ్ కనేది మనం తగిలించేసుకుందాం। ఇది 1 అవర్ పాటు అసలు కదిలించకుండా ఉంటే ఆ వాటర్ అనేది పైకి వచ్చేస్తా కిందకి వచ్చేస్తాయి, ఆ కుబ్బరి పాలు అనేది పైకి వచ్చేస్తుంది, అది కూడా చూసేద్దాం। 1 అవర్ ఆగిన తర్వాత మనం మళ్ళీ వీడియోలోకి వచ్చేద్దాం। చూడండి 1 అవర్ కి ఇవి కుబ్బరి పాలు అనేది పైకి వచ్చేసాయి, వాటర్ అనేది కిందకి వచ్చేసాయి, మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదా ఏది పాలు ఏది వాటర్ అనేది। మా బాబాయ్ ఇక్కడ కదిలి చేస్తున్నాడు, పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ కదిలాయి అంటే 1 అవర్ తో పాటు ఉండాలి। ఒక బౌల్ తీసుకొని నైఫ్ తో చిన్న హోల్ పెట్టేసుకొని ఆ వాటర్ అనేది మనం బయటికి తీసేసుకోవాలి। చూడండి ఇలా హోల్ పెట్టేసుకొని ఆ వేస్ట్ వాటర్ అంతా మనం బయటికి తీసేసుకొని కుబ్బరి పాలు వరకు ఉంచుకోవాలి।
ఇలా కదా ఇదిగోండి కొబ్బరి పాలైతే మిగిలిపోయాయి ఆ కొబ్బరి పాలనేది ఇంకా హుక్స్ నుంచి బయటికి తీసేసుకొని చూడండి ఎలా వచ్చేసాయో కొబ్బరి పాలు ఇప్పుడు ఒక బౌల్ లో పెట్టేసుకొని ఆ ముడి అనేది తీసేసి చిన్నగా బౌల్ లోకి మనం ఆ కొబ్బరి పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇది చాలా తిక్కగా ఉంటుందండి కొబ్బరి పాలు అనేది విడిగా వచ్చేసాయి కదా ఇందాక వాటర్ ఉండటం వల్ల పల్చగా ఉంటుంది ఇప్పుడు ఇది తిక్కగా ఉంటుంది పేస్ట్ లాగా దోస స్టిక్నెస్ లాగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఆ కొబ్బరి పాలు అనేది స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని మందపాటి కడాయి పెట్టేసుకోండి ఆ కొబ్బరి పాలు అనేది కడాయిలోకి యాడ్ చేసుకొని అవి మెల్లగా కరగనిచ్చుకునేటట్లు చేసుకుందాం గరిట తీసుకొని ఇలా కదుపుతూ ఉండాలి చూడండి ఇలా కదుపుతూ ఉండాలి ఇలా ఆ కొబ్బరి పాలు అనేది దగ్గర పడేసి మనకి ఆయిల్ అనేది ఇస్తుంది కొద్దిగా టైం పెట్టాము అంటే టైం కూడా అంతగా పట్టదండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో అంతే కానీ మనం ఇంట్లో స్వచ్ఛమైన కోకోనట్ ఆయిల్ తయారు చేసుకున్నామన్నంత ఫీలింగ్ ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు ఇలానే చేస్తారు మాకు కొబ్బరి అనేది ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అందుకని మేము ఇప్పుడు ఎప్పుడు ఇదే చేసేసుకుంటా మా పిల్లలు డెలివరీ అయినప్పుడు కూడా మా పాపకైనా బాబుకైనా మేము ఇలానే ఇంట్లోనే యాడ్ చేసేసుకొని వాళ్ళకి అప్లై చేసేవాళ్ళం చాలా ఫ్రెష్గా ఉంటుంది బయట కొన్న దానికన్నా కూడా ఇంకా మంచి స్మెల్ వస్తుంది మనం తయారు చేస్తుంటేనే స్మెల్ వస్తుంది ఇలా బబుల్స్ బబుల్స్గా వచ్చినప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ తయారవుతుంది అని అర్థం ఆయిల్ అనేది మనకి చింది పట్టం కానీ ఫ్లోర్ మీద అట్లా పట్టం కానీ జరుగుతుంది అందుకని మనం మూత పెట్టేసుకొని మళ్ళీ తీసేసుకొని ఇలా షేక్ చేస్తూ ఉండొచ్చు చూడండి ఆయిల్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కొద్ది కొద్దిగా వస్తుంది ఆయిల్ అనేది ఇలా కల తిప్పుతూనే ఉండాలి ఈ టైం వచ్చినప్పుడు చాలా అంటే కల తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే అది అడుగంటే ప్రమాదం ఉంటుంది అడుగంటితే రెడ్గా ఉంటుంది రెడీగా అయిపోతుంది చూడండి ఆయిల్ అనేది వచ్చేస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు మన ఫీలింగ్సే వేరు మన చేతులతో మన స్వహస్తాలతో మనం ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేస్తున్నామని కొద్దిగా టైం పెడితే చాలు ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది బయట కొని ఎప్పుడో స్టాక్ అయ్యి ఎప్పుడో మనకి ప్యాకింగ్ వచ్చే బదులు మనకి ఇలా ఫ్రెష్గా తయారు చేసేసుకోవచ్చు చూడండి ఆయిల్ చాలా బాగా కనపడుతుంది కదా మనకి మనం ఇలా ఇంట్లో మన స్వహస్తాలతో మనం చేసుకుంటే అసలు ఆ ఫీలింగే వేరు స్మెల్ అయితే అసలు మంచి స్మెల్ అండి అద్దరిపోతుంది అసలు మన మార్కెట్లో కొన్నది అంత స్మెల్ అయితే ఉండదు చూడండి ఇలా దగ్గర ఇట్లా వచ్చినప్పుడు మనం వెంట వెంటనే కళ్ళు తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగంటి మాడిపోతుంది మనం ప్యాను ఇట్లా కలిపుతున్నాము అంటే మనం ఈ కడాయి అనేది కడుక్కోవడానికి కూడా మనకి ఈజీగా పోతుంది మాడితే అది అనేది స్టిక్ అయిపోతుంది చూడండి ఇలా తిప్పుతూ ఉండే ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చూడండి ఆయిల్ అనేది వచ్చేసింది కదా మనకు ఆయిల్ అనేది వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వడకట్టుకోండి చూసారు కదా అసలు మనకి జిడ్డు అనేది కూడా బాగా ఉంటుందండి
मन की मार्केट वे इला उ मन की वैट उ इध चूँ स्वच्छमें ग्रीन कलर वो कलर वो मन की कनबड़ती कदा मन की मार्केट वे वैट उ एदना कोकोनट आई खाली डब्बा उ दाटो याडेकु लेकिन चाटर बाॉटल लाटद दाने याडेको हॉल्स पटेको मन डेली वेर की यूजु चूँ इला पात कोकोनट आई डब्बा नैन याडेक इला मन डैली यूजु यह वीडियो कच्चे लाइक चेंदी शेयर चेंदी सब्सक्राइब चेसुकोंडी थैंक यू फॉर वाचिंग प्लीज़ सपोर्ट माय चैनल।